రైతు ఉద్యమంపై పోలీసు చర్యలకు నిరసనగా ఫిబ్రవరి 6వ తేదీన హెచ్ఎల్ల జాతీయ రహదారి దిగ్బంధం జయప్రదం చేయాలని కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక రైతు సంఘం కార్యాలయంలో కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీలో రైతు ఉద్యమంపై పోలీసు చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా హైవేలను 3 గంటల పాటు నిర్బంధించాలని రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపునిచ్చిందని అన్నారు. దేశానికి నష్టం చేసే 3 వ్యవసాయ వ్యతిరేక చట్టాలు, విద్యుత్ బిల్లు వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఫిబ్రవరి 6న హెచ్ఎల్లో జాతీయ రహదారి దిగ్బంధనం కార్యక్రమంలో ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి తాండ్ర అరుణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోహన్ రావు, కిసాన్ కాంగ్రెస్ నాయకుడు బైరి రాజేశ్వరరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, కోశాధికారి ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మేము రైతు కూలీ సంఘాలుగా అన్ని సంఘాలు కలిపి ఈ రహదారులను దిగ్బంధం చేస్తాం. ఎందుకంటే ఈ 3 చట్టాలని తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. తీసుకోకపోతే దాన్ని ఎంత ఉద్యమానికైనా ఎంత దూరమైనా వెళ్ళి మేము దాన్ని ప్రతిఘటిస్తాం. దాన్ని ఆపే వరకు ఉద్యమాలను అయితే ఆపే పరిస్థితి అయితే లేదు. రైతు వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని చెప్పి ఈ నెల 6వ తేదీన జాతీయ రహదారుల దిగ్బంధన కార్యక్రమానికి కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా శ్రీకాకుళంలో కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈవేళ బడ్జెట్ లో రైతులకి ఎంతో ప్రయోజనం చేస్తామని ప్రసంగించినటువంటి మోడీ గారు రైతు చట్టాలను రద్దు కోసం కనీసం మాట వరుసగానే మాట్లాడలేదు. అలాగే 70 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతు ఉద్యమాన్ని నీరు కార్చే విధంగా, దాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే కానీ కొనసాగితే రాబోయే కాలంలో భారతదేశంలో రైతు అనేవాడు, వ్యవసాయం అనేవాడు ఉండదు. కాబట్టి ఈ వ్యవసాయ చట్టాన్ని రద్దు అయ్యే వరకు అన్ని పక్షాలను కలుపుకొని ఓ మహా ఉద్యమం.